హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. నా ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఆ నగరంలో ఓ రహదారి నీలం వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. రహదారి నీలం రంగులో ఉండడం ఏంటి అంటారా? అయితే మీరు నెదర్లాండ్స్లోని డ్రాచ్టెన్ పట్టణంలో ఉన్న బ్లూ రోడ్ గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణంగా రోడ్డు దాటే చోట, అంటే జీబ్రా క్రాసింగ్స్ ఉన్న చోట మాత్రమే తెలుపు రంగు లైన్లు వేయడం చూసుంటారు. అయితే రోడ్లకు రంగులు వేయడం ఎక్కడా చూసుండరు. కానీ నెదర్లాండ్స్లోని డ్రాచ్టెన్ పట్టణంలో ఓ రహదారికి నీల రంగు వేశారు. దాదాపు 1 కిలోమీటర్ మేర ఆ దారి వంపులు లేకుండా ఉంటుంది. ఆ రహదారిలో 1 కిలోమీటర్ మేర నీలం రంగు వేశారు. రోడ్డుకు నీలం రంగు వేయడం వెనక ఉద్దేశం వాటర్ ఈజ్ లైఫ్ అని చెప్పడమే. రహదారిపై వాటర్ ఈజ్ లైఫ్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉండడాన్ని చూడవచ్చు. ఒక స్మారకంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇలా నీలం రంగు వేశారు. మధ్య మధ్యలో అందరినీ ఆకర్షించేలా మునిగిపోతున్న కారు లాంటి బొమ్మలను అమర్చారు. ఆ దారిపై ప్రయాణిస్తున్న వారికి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అందుకే పర్యాటకులు సైతం ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారు. 1 కిలోమీటర్ మేర రంగు వేయడానికి 4000 లీటర్ల పెయింట్ పట్టింది. దాదాపు 50 లక్షలు వెచ్చించారు. ఈ ఖర్చులో సగం మున్సిపాలిటీ నిధుల్లోంచి ఖర్చు చేశారు. ఇంతకు ఈ రోడ్డుకు రంగు ఎవరు వేశారో తెలుసా? హెన్క్ హఫ్స్ట్రా అనే డచ్ ఆర్టిస్టు రహదారిని నీలంగా మార్చాడు. అతను పబ్లిక్ ప్లేసులలో పెద్ద పెద్ద ఆర్ట్ ప్రాజెక్టులు చేపడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, మీకు సమాచారం నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.